చంద్రబాబు 5 లక్షల కోట్లు అక్రమంగా సంపాదించారని సంచలన ఆరోపణలు చేశారు లక్ష్మీ పార్వతి. దుబాయ్ స్విట్జర్లాండ్ లో దాచిపెట్టిన ఆ నల్లధనాన్ని రప్పించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. తాను అధికారంలో ఉండక చంద్రబాబు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే వైఎస్ జగన్ పారదర్శకంగా పాలన కొనసాగిస్తున్నారని కితాబిచ్చారు లక్ష్మీ పార్వతి. మీ చంద్రబాబు నాయుడు టైం లో జరిగిన లక్షల కోట్ల కుంభకోణాల మీద మీరు మరి నిలబడతారా? మేము దాని మీద యాక్షన్ మీరు నిలబడతారా? దాని మీద విచారణకు మీరు నిలబడతారా? ఒక్కడి కూడా లేదు. మా టైంలో సిబిఐ రాకూడదు, ఈడీ రాకూడదు, ఇలా పిచ్చి పిచ్చి మాటలతో వాళ్ళందరినీ కూడా మీరు అన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పనులకు చేసినటువంటి చంద్రబాబు నాయుడు, అవినీతిలో లక్షల కోట్లు సంపాదించినటువంటి చంద్రబాబు నాయుడు. ఒక్కసారి నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఇదే అడుగుతా ఉన్నాను, అయ్యా దయచేసి ఇతని అవినీతి సొమ్మంతా కూడా ఇతర దేశాల బ్యాంకుల్లో ఉంది, దుబాయ్ బ్యాంకుల్లో ఉంది, స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో ఉంది, ఆ సొమ్మంతా కూడా బయటికి రాబట్టండి. భారతీయుల నల్లధనం ధనం క్రింద మీరు మీ మాట మీద నిలబడండి. మోడీ గారు మీరు అప్పుడే చాలా గొప్ప ప్రధానమంత్రి అవుతారని చెప్పి నేను కేంద్రాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అందువల్ల ముందు ఈ లాగితే అందరికంటే ముందు ఎవరుంటారంటే చంద్రబాబు నాయుడే ఉంటాడు. దాదాపు అతను సంపాదించింది 5 లక్షల కోట్ల సొమ్ము. ఎక్కడెక్కడ సంపాదించాడు అందరూ ఈరోజు అందరూ ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తూనే ఉంది. అతని అవినీతి సొమ్ము ఏ విధంగా సంపాదించారు అనేది, ఇసుక ద్వారా ఎంత సంపాదించాడు, చెట్టు నీరు ద్వారా ఎంత సంపాదించాడు, ఇప్పుడు కాదు ఏ లేరు స్కామ్ దగ్గర నుంచి ఇతను సంపాదనే సంపాదనే. అదేవిధంగా సింగపూర్లో ఇతను హోటల్ సంగతి అందరికీ తెలిసినటువంటి విషయమే.